హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాశివుని పుత్రుడైన కార్తికేయ స్వామి ఆలయంలో రథయాత్ర చేస్తున్నప్పుడు ఆ రథంలోని కార్తికేయ స్వామి విగ్రహం దగ్గర ఒక అద్భుతం జరిగింది ఈ అద్భుతాన్ని చూసి కార్తికేయస్వామి రథయాత్రకు వచ్చిన భక్తులందరూ ఆశ్చర్యపోయారు అసలు కార్తికేయ స్వామి రథయాత్రలో భక్తులందరికీ ఆశ్చర్యం కలిగించేలా జరిగిన అద్భుతం ఏమిటో మీకు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందుగా కార్తికేయ స్వామి భక్తులు కిందనున్న కామెంట్ బాక్స్లో జై మురగన్ అని కామెంట్ చేయండి తిరుచెందూరులోని కార్తీకేయస్వామి ఆలయంలో దీపారాధన అయిన తరువాత కార్తీకేయ స్వామి విగ్రహాన్ని ఒక రథంలో పెట్టి ఆ రథాన్ని ఊరంతా ఊరేగించే సమయంలో ఈ అద్భుతం జరిగింది చిరుతంజూరులోని కార్తీకేయస్వామి ఆలయం చాలా ప్రసిద్ధమైంది ఈ ఆలయంలో ఉన్న కార్తికేయస్వామిని దర్శించుకోవడానికి చాలా రాష్ట్రాల నుండి తిరుచేందూరికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు దీపారాధన అయిన తర్వాత స్వామి విగ్రహాన్ని రథంలో పెట్టి ఊరేగించడానికి ఆలయంలో ఉండే పంతులు గారు కార్తికేయ స్వామి గ్రహ స్వామి విగ్రహాన్ని రథంలో పెట్టించారు అలా రథంలో ఊరేగుతున్న కార్తీకేయ స్వామిని చూడడానికి చాలా మంది భక్తులు వచ్చారు స్వామి రథం ఊరేగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన ఆ భక్తుడికి ఆ రథంలో ఒక అద్భుతం కనిపించింది దానిని చూసి ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు అతనికి అంత ఆశ్చర్యం కలిగించిన అద్భుతం ఏమిటంటే కార్తికేయ స్వామి ఊరేగించే రథంలో ఆ భక్తుడికి స్వయంగా కార్తికేయ స్వామి ఆ రథంలో ఉన్నట్లుగా కనిపించాడు అది చూసి ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు స్వయంగా కార్తికేయ స్వామి తనకు దర్శనమిచ్చాడని తను చేసిన పాపాలన్నీ ఈ రోజుతో పోతాయని తన జన్మ ధన్యమైపోయిందని ఆ భక్తుడు ఎంతో సంతోషించాడు తనకు కనిపించినంతసేపు ఆ కార్తికేయ స్వామిని అలాగే చూస్తూ ఉండిపోతాడు సో ఫ్రెండ్స్ చూసారుగా మీరు కూడా తిరుచిందూరులో ఉన్న కార్తికేయ స్వామి ఆలయానికి వెళితే మీకు కూడా ఖచ్చితంగా ఆ కార్తికేయ స్వామి దర్శనమిస్తాడు ఆ ఊరికి ఎప్పుడైనా మీరు వెళ్తే ఈ కార్తికేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ జరిగే కార్తికేయ స్వామి రథయాత్రను చూడండి ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్